హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనము నంబర్ సిరీస్లో అంటే రీజనింగ్లో భాగంగా ఇచ్చినటువంటి సమస్యలను ఎలా సాల్వ్ చేయాలో, ఎలా పరిష్కారం కనుక్కోవాలో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ 9 గళ్ళు ఉన్నటువంటి ఒక బాక్స్ ఇవ్వబడింది. ఈ బాక్స్లో 3 అడ్డు వరుసలు ఉన్నాయి, 3 నిలువు వరుసలు ఉన్నాయి. వీటిని అడ్డు వరుసలు అంటారు, వీటిని నిలువు వరుసలు అంటారు. మొదటి అడ్డు వరుసలో ఏముంది? 6, 8 ప్రశ్న గుర్తుంది. రెండవ అడ్డు వరుసలో 7, 14, 56. మూడవ అడ్డు వరుసలో 5, 12, 46 ఉంది. ఈ సమస్యలో మనం ఏం కనుక్కోవాలంటే, ఇచ్చినటువంటి నంబర్లకు అనుసంధానిస్తూ ఏ సంఖ్యనైతే ఈ ప్రశ్న గుర్తు ఉన్న చోట వేస్తే అన్ని నంబర్లకు సరైనటువంటి సిరీస్ అంటే రీజనింగ్ సరిపోతుందో మనం కనుక్కోవాలి. ఇప్పుడు 6కు 8కి మధ్య 2 తేడా ఉంది, అంటే ఇక్కడ 10 వస్తే సరిపోతుంది అనుకుంటాం. ఎందుకంటే 6, 1, 2, 8, 1, 2, 10. రెండవ అడ్డు వరుస చూద్దాం, 7, 2, 14, 7, 8, 56. అంటే ఒక్కొక్క అడ్డు వరుస ఒక్కో రకంగా ఉందన్నమాట. ఇక్కడ 5కు 12కు 5 బేసి సంఖ్య అయితే 12 సరి సంఖ్య వచ్చింది. 46 అనేది 5, 12 యొక్క గుణిజాలలో కూడా రాదన్నమాట. కాబట్టి మనము మూడవ అడ్డు వరుసను చూద్దాం. 5 రెండ్ల 10 వేసుకుందాం. 5 రెండ్ల 10, 12 రెండ్ల 24 వేసుకుందాం. ఈ రెండింటినీ కలిపితే 34 వస్తుంది, కానీ ఇది రాంగ్ అన్నమాట. 5 రెండ్ల 10 వేసుకుందాం, 12 మూళ్ళ 36 వేసుకుందాం. ఈ రెండింటినీ కలిపితే 46 వస్తుంది, ఇదొక అనుసంధానం. అదే పద్ధతిలో మనం రెండవ అడ్డు వరుసను చూద్దాం. 7 రెండ్ల 14 వేద్దాం, 14 మూళ్ళ 42 వేద్దాం. ఎందుకంటే మనకు 6 రావాలి కాబట్టి ఇక్కడ 14 మూళ్ళు అయితే 42 వస్తుంది. ఈ 2, 4 కూడుకుంటే 6 వస్తుంది. 14, 1, 42 కలిపితే మనకు 56 వస్తుంది. ఇక్కడ ఇచ్చినటువంటి 56కు ఈ ప్రాసెస్ సరిపోతుందన్నమాట. ఎందుకంటే ఇచ్చినటువంటి నంబర్ను ఆ మొదటి నంబర్ను 2 5 రెండ్ల 10 వేసాము, అదేవిధంగా 7 రెండ్ల 14 వేసాము, 12 మూళ్ళ 36 వేసాము, అదేవిధంగా 14 మూళ్ళ 42 వేసాం. అంటే మొదటి సంఖ్యను 2 చేస్తున్నాం, రెండవ సంఖ్యను 3 చేస్తున్నాం. అదే పద్ధతిలో మనము మొదటి దాన్ని కూడా మొదటి అడ్డు వరుసను చేద్దాం. 6 రెండ్ల 12 వేద్దాం, 8 మూళ్ళ 24 వేద్దాం. 12, 1, 24 ఎంత అవుతుంది? మనకు 36 అవుతుంది. అంటే ఇక్కడ ప్రశ్న గుర్తున్నటువంటి సంఖ్యలో 36 వేస్తే సరిపోతుందని మనం అనుకుందాం. ఇప్పుడు చూద్దాం ఒకసారి. 6 రెండ్ల 12, 8 మూళ్ళ 24 కలిపితే 36. అంటే మొదటి సంఖ్యను 2, రెండవ నంబర్ను 3 చేశాం, మనకు 36 వచ్చింది. రెండవ అడ్డు వరుసలో మొదటి సంఖ్యను 2 చేస్తే 14 వస్తుంది, అదేవిధంగా రెండవ నంబర్ను 3 చేస్తే 14 మూళ్ళ 42. 14, 1, 42 కలిపితే 56 వచ్చింది, సరిపోయింది. అదే విధమైనటువంటి ప్రాసెస్లో అంటే మనము ఏ ప్రాసెస్ అయితే మొదట ప్రారంభిస్తామో అదే ప్రాసెస్ను ప్రతి అడ్డు వరుసలోనూ మనం ఉపయోగిస్తే వచ్చే నంబరు మనకు సరిపోవాలి. ఇప్పుడు మూడవ అడ్డు వరుసలో 5 రెండ్ల 10, 12 మూళ్ళ 36. అంటే మొదటి సంఖ్యను 2, రెండవ సంఖ్యను 3 చేసాము, 46 వచ్చింది. రెండవ అడ్డు వరుస, మూడవ అడ్డు వరుస, మొదటి అడ్డు వరుస అన్నీ కూడా ఒకే రకమైనటువంటి సిరీస్ను ఉపయోగించడం వలన మనకు 36 వచ్చింది. కాబట్టి ఇక్కడ 36 అనేది కరెక్ట్ ఆన్సర్, కాబట్టి దీన్ని వేయాలి. చూసారా ఫ్రెండ్స్, ఇటువంటి మెదడుకు మేత అంటే రీజనింగ్, తార్కిక ఆలోచన, తెలివిని ఉపయోగించి వివేకవంతంగా అన్ని నంబర్లకు ఒకే రకమైనటువంటి అనుసంధాన ప్రక్రియను ఉపయోగించి మనము జవాబును రాబట్టాలి. ఈ విధంగా రాబట్టడం వలన మనకు పోటీ పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.